వైసీపీ అభ్యర్థి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి కొడవలూరు మండలం నార్త్ రాజుపాలెంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థి ఏ ప్రభాకర్ రెడ్డికి అడుగడుగున హారతులతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడుతూ, వైసీపీ అధికారంలోకి వస్తే చదువుకున్న ప్రతి విద్యార్థికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు. బాబు వస్తే జాబు వస్తుందని ప్రచారం చేసుకుని అధికారానికి వచ్చాక పట్టించుకోలేదన్నారు. తాజాగా ఎన్నికల్లో ఓట్ల కోసం కొత్త నాటకం ఆడుతున్నాడని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో ఏ చలపతిరావు, గంధం శేషయ్య పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాబోతున్నారు. వ్యాపారస్తులందరికీ, ఈ మెయిన్ రోడ్లో ఉన్నటువంటి షాపులు పెట్టుకుని నష్టపోయిన వాళ్ళందరికీ మీకు అండగా ఉంటాం. మరలా రాజుపాళెం ఏ విధంగా ఉంటుందో పూర్వ వైభవంలాగా తీసుకొచ్చి ఇంకా అందంగా చక్కదిద్దుతామని కూడా నేను వ్యాపారస్తులందరికీ కూడా మనవి చేస్తా ఉన్నాను. ఎవరు కూడా ఎవరిని చూసి భయపడాల్సిన అవసరం లేదు. మేము అండగా ఉంటాం. రాజుపాళ్యానికి అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు చేసి పెద్దపీట వేస్తాం. ఇక ఈ ఊరాయన సంగతి మీకు అందరికి తెలుసు. ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు, వచ్చాడు, ఎమ్మెల్యే అయినాడు. ఆయన 3 రోజుల ముందు గ్రామంలో ఉపన్యసిస్తూ, ప్రసన్న కుమార్ రెడ్డి రౌడీ అంట, జగన్మోహన్ రెడ్డి దొంగ అంట. ఈయన అందం చూస్తేనే తెలుస్తుంది ఎవరు రౌడీ అని ఎవరు దొంగని. జగన్మోహన్ రెడ్డి గారి చిటికి నేల గోరుకు చాలడు, జగన్మోహన్ రెడ్డి గారు దొంగంట. నాలో ఏం కనపడ్డాయో నాకు అర్థం కావడం లేదు రౌడీ అని. ఇన్నేళ్ల నుంచి ఈ నియోజకవర్గంలో ఉన్నాను, మీ మధ్య ఉన్నాను. మా తండ్రి నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి గారు అయితే మమ్మల్ని ఆ విధంగా పెంచలా, ఎందుకు మాట్లాడినాడో అర్థం కాలేదు. మేమర్పిస్తారు రేపు 11వ తేదీ, నువ్వు రౌడీనా నేను రౌడీనా అనేది ప్రజల చేతుల్లో ఉంది. ప్రజల చేతుల్లోనే ఆ తీర్పు ఇవ్వబోతా ఉన్నారు. నీ సంగతి ఏందో ప్రజలే చూడబోతున్నారు. సిగ్గుండాలి. ఎమ్మెల్యేగా ఉండి ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించిన భూములను వాళ్ళ తండ్రి గారి పేరుతో, వియ్యపురాలి పేరుతో పాస్బుక్కులు తీసుకున్నాడు. దీని మీద మేమంతా పోరాడాం, జాయింట్ కలెక్టర్ గారికి ఇచ్చాం, కలెక్టర్ గారికి ఇచ్చాం, అందరికి ఇచ్చాం. ఇస్తే సరే అధికారం వాళ్ళకు ఉంది కదా అని జాయింట్ కలెక్టర్ గారి మీద ఒత్తిడి తెచ్చి దాన్ని కానీయకుండా చేశాడు. నేనైతే చెప్తున్నా, ఖచ్చితంగా 100% పులివెందల పులిబిడ్డ సీఎం కాబోతున్నాడు. ముఖ్యమంత్రి కాగానే మొదటగా చేయబోయేది 2 విషయాలు ఈ నియోజకవర్గంలో. 1,300 కోట్ల పనులు చేశానని చెప్పుకుంటున్నాడు ఎన్నికల ప్రచారంలో. దాని మీద పూర్తిగా విచారణ చేయిస్తా, ఖచ్చితంగా దాంట్లో జరిగిన అవినీతిని బయటకు తీస్తాం. అదేవిధంగా పక్కనే బొడ్డువారిపాలెం రెవెన్యూలో 21 ఎకరా పేద ప్రజలకు సంబంధించింది తీసుకున్నది బయటికి లాగుతాం, క్యాన్సిల్ చేయించి పేద ప్రజలకు పంచుతామని చెప్పి కూడా నేను మనవి చేస్తా ఉన్నా. అసలు నువ్వేంది, నీ క్యారెక్టర్ ఏంది ఒక్కసారి ఆలోచించుకో. రాత్రిలో అసలు కనబడ్డు, వైట్ ప్యాంటు వైట్ షర్ట్ కానీ. నువ్వా మా గురించి మాట్లాడేది? నువ్వా ఎందుకు సేనయ్యా? నువ్వు బాగుండదు నాయన, ఇటువంటి మాటలు మాట్లాడడం మంచిది కాదు. ఎవరు చేశారు 1,300 కోట్లు? మీ తాతదేమన్నా తీసుకొచ్చి పెట్టావా కొవ్వూరు నియోజకవర్గంలో? కేంద్ర ప్రభుత్వము, ప్రధానమంత్రి మోడీ గారు నేరుగా పంచాయతీలకు డబ్బులు పంపించాడు, నిధులు పంపించాడు. సిమెంట్ రోడ్స్ ఒక ఉద్యమంలాగా వేస్తున్నారు. అదేవిధంగా ఇందాక చెప్పిన విధంగా ఎస్సీ ఎస్టీ సప్లాన్, సిమెంట్ రోడ్స్, దళితవాడల్లో, గిరిజన కాలనీలో రోడ్లు వేస్తున్నారు. ఇవన్నీ ఆయన చేస్తున్నట్లుగా చెప్పుకోవడం సిగ్గుచేటైన విషయం. అంతెందుకు? అసలు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? నీ పార్టీ ఏంది? ఎన్టీ రామారావు గారు స్థాపించినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు కనిపెట్టుకుని ఉన్నారు పార్టీని. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్, చర్చ్ రోడ్, చీరాల, సెల్ 9000808198. మానేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు, MBA, BL.